హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన, ఒక ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయంతో నేను మీ ముందుకు వచ్చేసానండి. సో చాలామంది, ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ని, చాలామంది కూడా నాలానే, ఇప్పుడు నాకు వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ. చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉంటారు, డెలివరీకి రెడీగా ఉంటారు. నెక్స్ట్ అసలుకి ప్రెగ్నెన్సీ వస్తే, నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అని చెప్పి మనసులో చాలా రకాల సందేహాలు తలెత్తుతూ ఉంటాయండి. సో నాకు కూడా ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇలాంటి సందేహాలన్నీ కూడా అబ్బో మైండ్లో బోలడాన్ని ఉండిపోయాయండి. అసలుకి వన్స్ ఎప్పుడైతే నాకు ఎక్స్పీరియన్స్ అయిందో, ఆల్రెడీ ఒకటి నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయిందో, సో ఇంకా తర్వాత ఇప్పుడు సెకండ్ కూడా నార్మల్ డెలివరీనే అవుతుందని డాక్టర్ గారు చెప్పారండి. సో దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా అది కాక వచ్చేసి ఫస్ట్, ఇప్పుడు నాకంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అండి, ఫస్ట్ డెలివరీ, నార్మల్ డెలివరీకి ట్రై చేసేవాళ్ళు పాపం. సో చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు, అమ్మో ఏం చేసేస్తారో ఏంటో అని చెప్పి. డెలివరీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. సో గాయస్ ఏం లేదు, జస్ట్ సింపుల్ విషయాలు షేర్ చేస్తారండి. మనకి డెలివరీ, నార్మల్ డెలివరీ అసలు ఎలా చేస్తారు, డెలివరీ అంటే లేబర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళు చేసే మెయిన్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తాను. చాలా సీక్రెట్ అండి, ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు అనమాట. చాలా తక్కువ మెంబర్స్, యూట్యూబ్లో కూడా చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి. సో ఈరోజు నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది, చాలామందికి యూజ్ అవుతుంది కదా. ఈవెన్ నేను కూడా ఫస్ట్ నా డెలివరీ అప్పుడు బాగా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని, అమ్మో ఏం చేస్తారో ఏంటో నాకు తెలియదు కదా, ఓరు బాబోయ్ బేబీ ఎలా వచ్చింది బయటికి అని చెప్పి చాలా రకాలుగా అనుకునేదాన్ని అండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అసలుకి నార్మల్ డెలివరీ అంటే, నాకైతే 9th మంత్ వచ్చిన 8 డేస్కి గగన్ పుట్టిసాడు. నా కొడుకు పేరు గగన్ అండి, నా బాబు పుట్టిసాడు, చాలా తొందరగా డెలివరీ అయిపోయింది. సో ఎప్పుడైనా కానీ డెలివరీ అనేది దగ్గర పడుతుంది అన్నప్పుడు మనకి కొంచెం లైట్గా పెయిన్స్ వస్తూ ఉంటాయండి, చిన్న చిన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలా బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు మనం వెంటనే, సో ఎప్పుడైతే మనము డెలివరీకి రెడీగా ఉన్నామో, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కూడా మనకి చెప్తారు కదా, మీకు ఇది డెలివరీ టైము, సో ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇంట్లోనే చాలా రకాల సింటమ్స్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయండి. డెలివరీ అంటేనే అంతే కదా, అమ్మో ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతా అని చెప్పి మామూలుగా ఈగర్గా వెయిట్ చేయరు కదా, అసలుకి భలే వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలానే వెయిట్ చేశానండి. ఈవెన్ నాకు కూడా డెలివరీ టైం వచ్చేసింది, డెలివరీ టైం దగ్గర పడింది, హడావుడిగా బ్యాగ్లో బాటిల్స్ సర్దుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాం. సో వన్స్ మనం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి చేసేది ఏంటి అంటే, అక్కడ మనకి స్టాఫ్ నర్సులు ఉంటారు కదండి, ఇది నార్మల్ డెలివరీ ప్రాసెస్ అండి. సిజేరియన్కి అయితే ఇలా ఉంటుంది అనమాట. నాకు నార్మల్ అయింది కాబట్టి నేను మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అక్కడున్న స్టాఫ్ నర్సెస్, మెయిన్ డాక్టర్ వచ్చేసి మనకి ఏదో చెక్ చేసేసి డెలివరీ అయిపోద్ది అని చెప్పరనమాట. మొత్తం ప్రాసెస్ అంతా కూడా నర్సులే చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టాఫ్ నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మన యోని ఉంటుంది కదండి, ఆ వెజినా లోపల హ్యాండ్ పెట్టేసి సర్విక్స్ లెంత్ అనేది ఎలా ఉంది, నెక్స్ట్ అంటే గర్భసంచి లెంత్ అనేది ఎలా ఉంది, విచ్చుకుంటుందా, బేబీ హెడ్ కిందకు వచ్చిందా అని చెప్పి నాకు తెలిసి ఒక 4-5 6 సార్లు కూడా చెక్ చేయొచ్చు వాళ్ళు. అంటే మనకి డెలివరీ అయ్యేలోపు ఒక 4-5 సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేయొచ్చు అండి. సో నాకైతే వాళ్ళు ఖచ్చితంగా ఒక 5-6 సార్లు అయితే చెక్ చేశారు. అది మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చాలా మీకు పెయిన్ కూడా ఏమీ ఉండదండి, ఎందుకంటే మీకు అప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది, పెయిన్ చూస్తూ ఉంటాయి కాబట్టి. ఆ పెయిన్లో ఇది ఒకటి, పెద్దగా పెయిన్ అయితే ఏమి ఉండదండి, జస్ట్ హ్యాండ్ పెట్టి చెక్ చేస్తారనమాట, ఎలా ఉంది, బేబీ అంతా కూడా కిందకు వచ్చిందా రాలేదా, ఆ లెంత్ అనేది ఎలా ఉంది, సర్విక్స్ లెంత్ ఎలా ఉంది అని చెప్పి సంథింగ్ ఇలా వాళ్ళు చెక్ చేస్తారు. సో అది ఒక పాయింట్ అండి, దానికి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, అదంతా టేక్ ఇట్ ఈజీగా మీరు తీసుకోవచ్చు. సో ఏం పర్వాలేదు, అంతా మంచిగానే ఉంటుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి డెలివరీ దగ్గరలో ఉంది, డెలివరీ దగ్గర పడుతుంది అన్నప్పుడు ఏంటి అంటే,
మనకి వెళ్ళిన వెంటనే చాలామందికి నొప్పులు రావండి. సో అలా నొప్పులు రాకుండా ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి చిన్న చిన్న నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇంకా చాలామందికి కూడా ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నొప్పులు రావడానికి న్యాచురల్గా పెద్ద పెద్ద నొప్పులు అయితే రావండి, ఎక్కువ శాతం రావన్నమాట, నాకు కూడా రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంజెక్షన్ వేస్తారు. ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ పెడతారండి. సో ట్యాబ్లెట్ మన వెజినా సర్విక్స్ లోపల వచ్చేసి ఒక ట్యాబ్లెట్ పెడతారనమాట. సో ఆ ట్యాబ్లెట్ వల్ల చాలామందికి నొప్పులు రావచ్చు. సో ఇంకా ఆ తర్వాత ట్యాబ్లెట్ వల్ల కూడా నొప్పులు రాకపోతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంజెక్షన్ చేస్తారండి. ఇంజెక్షన్ మనకి సెలైన్కి ఎక్కిస్తారనమాట ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేస్తే చాలామందికి కూడా నొప్పులు వచ్చేస్తాయండి. సో ఇన్ కేస్ అప్పుడు కూడా నొప్పులు రాలేదనుకోండి, జెల్ ఒకటి పెడతారనమాట. మన యోని మార్గం ద్వారా జెల్ ఒకటి పెడతారండి. సో ఆ జెల్ పెట్టడం వల్ల కంపల్సరీగా నొప్పులు, పెద్ద పెద్ద నొప్పులు వచ్చేస్తాయండి, బాగా ఎక్కువగా వస్తాయన్నమాట. ఇంకా దెబ్బతో బేబీ కూడా బయటకు వచ్చేస్తుంది. సో అది ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కదా, అస్సలు నాకైతే భయమే లేదండి. ఇప్పుడు నాకైతే భయమే లేదు. అంటే డెలివరీ అంటే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది కదా. సో ఇంతటితో 3 పాయింట్స్ అయిపోయినాయి కదా, 3 4 అయిపోయాయి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కొత్తగా రెండు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మర్చిపోవద్దండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా వస్తుంది. సో బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా తర్వాత చాలామందికి కూడా అంటే ఇంకా డెలివరీ దగ్గరలో ఉంది, ఇంకా మనకి డెలివరీ అవుతుంది అన్నప్పుడే మనకి ఇన్మా ఒకటి ఉంటుందండి. ఇన్మా అని అంటారు, ఎనిమా అని అంటారు, ఇన్మా అని అంటారు సంథింగ్. సో అది ఒకటి చేస్తారనమాట. సో అంటే కొంచెం డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఎనిమా మాత్రం కంపల్సరీ చేస్తారండి. అంటే ఆ బాత్రూము మొత్తం సాఫీగా అయిపోయి అసలు పొట్టలో ఏమీ ఉండకుండా చేయడానికి ఎనిమా మాత్రం ఒకటి చేస్తారు. సో అది చేసేస్తే ఇంకా తర్వాత ఇంకెలాంటి ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి. మనకి ఆ ఎనిమా చేసిన తర్వాతే ఈ జెల్. సో ఎప్పుడైతే మనకి జెల్లు ఇవన్నీ కూడా ఇవ్వకముందే మనకి ఎనిమా చేసేస్తారండి. సో ఎనిమా చేసిన తర్వాత మనకి ఈ జెల్లులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మనకి వెంటనే నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతాయండి. మనకి అలా నొప్పులు వచ్చిన తర్వాతే, పెద్ద పెద్ద నొప్పులు వచ్చిన తర్వాతే బేబీ హెడ్ కొంచెం బయటకు వచ్చింది అన్నప్పుడే లోపలికి తీసుకెళ్తారు. చాలా వరకు కూడాను అంటే లేబర్ రూమ్లోకి తీసుకెళ్తారండి. సో లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు అసలు ఏం భయపడొద్దు, ఏం పర్వాలేదండి, అసలుకి మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో బేబీ కొంచెం పుష్ చేయమని చెప్తారనమాట వాళ్ళు. సో మీరు అప్పుడు చాలా ఈజీగా పుష్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే పుష్ చేయండి. ముందుగా ఏమీ వద్దు, ముందుగా బాగా ఎక్కువగా ఫోర్స్గా మీరైతే పుష్ చేయొద్దు. వాళ్ళు ఎప్పుడైతే పుష్ చేయమంటారో అప్పుడే పుష్ చేయండి. సో అలా పుష్ చేసిన తర్వాత బేబీ హెడ్ బయటకు వస్తూ ఉంటుంది కదండి. సో అలా బయటకు వచ్చేటప్పుడు కింద ఆ యోని దగ్గర కట్ చేస్తారనమాట, కొంచెం సైడ్కి కొంచెం కట్ చేస్తారు. ఎందుకంటే బేబీ హెడ్ బయటికి రావడానికి కరెక్ట్గా లెంత్ కరెక్ట్గా ఉండడానికి స్పేస్ ఉండడానికి కొంచెం కట్ చేస్తారు. కింద కుట్లు పడ్డాయి, కింద కుట్లు పడ్డాయి అంటా ఉంటారు కదా చాలామంది. సో నాకు కూడా కట్ చేశారండి. బట్ కట్ చేసేటప్పుడు అయితే అంత ఆ నొప్పుల్లో ఈ పెయిన్ కూడా మనకి తెలియదు అనమాట. అక్కడ ఒక తిమ్మిర్ లాంటి ఇంజెక్షన్ ఒకటి ఇస్తారండి. సో అందువల్ల మనకి అంత పెయిన్ అనేది తెలియదు. ఒక తిమ్మిర్ లాంటి ఇంజెక్షను మరి అంత ఎక్కువ పెయిన్ అయితే ఏమి ఉండదు. ఈ నొప్పుల్లో కట్ చేసేది మాత్రం నాకైతే తెలియలేదండి. నాకు కూడా కట్ చేశారు కానీ, బట్ కట్ చేసేది మాత్రం నాకైతే తెలియలేదు అనమాట. అమ్మో కట్ చేస్తారని నేను చాలా భయపడిపోయాను. మొత్తానికి కట్ చేస్తారు, ఇంత కట్ చేస్తారు, ఇంతే ఇంత కట్ చేస్తారండి. ఎక్కువగా కూడా కట్ చేయరు అనమాట. సో తిమ్మిర ఇంజెక్షన్ ఒకటి ఇచ్చేసి కట్ చేస్తారు. సో వెంటనే బేబీ బయటకు వచ్చేస్తుంది. మనం పుష్ చేసే కొద్దీ బేబీ బయటకు వచ్చేస్తుందండి. సో అలా బేబీ బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే
సో బేబీ మీకు బాయ్ బేబీనా గర్ల్ బేబీనా చెప్పేస్తారనమాట, చూపిస్తారు కూడా మనకి. అప్పుడు మనం పెద్దగా అలిసిపోయి ఉంటాము. అది కాక తిమ్మిరి ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు కదా, సో పెద్దగా మనకి అనిపించదు అనమాట, జస్ట్ ఓరకు అలా చూస్తాము అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వెంటనే స్టిచ్స్ వేసేస్తారు, కింద కొంచెం కట్ చేస్తారు కదా దానికి వెంటనే స్టిచ్చెస్ వేసేస్తారు. స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకు కొంచెం పెయిన్ అనేది తెలుస్తుందండి, మరీ అంత ఎక్కువ పెయిన్ అయితే తెలీదు, కొంచెం సురుకు సురుగ్గా గుచ్చుకున్నట్టు అలా అనిపిస్తుంది. సో 4-5 స్టిచ్లు అయితే పడతాయి, కొంతమందికి 5-6 పడచ్చు, నాకైతే ఒక 4-5 స్టిచ్లు అయితే పడ్డాయండి. ఇంకా అవన్నీ తప్పదనమాట, ఏ డెలివరీలు అయినా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో అలా స్టిచ్ వేసేస్తారండి. స్టిచ్ వేసేసి మొత్తం అంతా కూడా కడుపులో ఉన్నదంతా, ముందు కడుపులో ఉన్న మాయ మొత్తం కూడా తీసేస్తారనమాట. తీసేసి ఈ విధంగా స్టిచ్ వేసేసి అక్కడ అంతా కూడా క్లీన్ చేసేసి మొత్తం మనకి వేసుకున్న మనము ఏ నైటీ మీద అయితే ప్రసవం అయ్యామో ఆ నైటీ తీసేస్తారు, కొత్త ఇంకొక నైటీ వేస్తారనమాట. సో ఇంకా అంతే అండి, ఒక సెలైన్ పెట్టేసి మనల్ని సెలైన్ కూడా పెట్టరనమాట, మర్చిపోయాను సెలైన్ కూడా పెట్టరండి. ఒకటి యూరిన్ బ్యాగ్ కూడా పెడతారు, అంటే అప్పటికప్పుడు మనం లేచి బాత్రూమ్కి వెళ్ళలేం కాబట్టి యూరిన్ బ్యాగ్ ఒకటి పెడతారండి. ఇంకా మనల్ని మన రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు. సో ఇంకప్పుడు కొంచెం పెయిన్స్ అని ఉంటాయి, చిన్న చిన్న పెయిన్స్ ఉంటాయి, పెద్దగా ఏముండవండి. సో నార్మల్ డెలివరీ అంటే 2 రోజే లేచి తిరిగేయచ్చు, హ్యాపీగా ఉండొచ్చు కదా. సో ఇదే అండి ప్రాసెస్ మొత్తం కూడా. మనకి లేబర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మన డెలివరీ రోజు దగ్గర నుంచి మన బేబీ పుట్టేంత వరకు సేమ్ ప్రాసెస్ ఇలానే జరుగుతూ ఉంటుంది. పెద్దగా ఏమీ ఉండదండి, చాలా ఈజీగా. మీరు భయపడకుండా ఉంటే, బీపీ అదంతా ఎక్కువ చేసుకోకుండా, బీపీ తగ్గించుకోకుండా ఉంటే మీకు చాలా లక్కీ. మీ బేబీ మీరు సేఫ్గా నార్మల్ డెలివరీతో బయటకు వచ్చేసి 2 రోజే తుర్రుమని ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో నార్మల్ డెలివరీ అయితే హ్యాపీగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, పెయిన్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే, ఇలా ఎవరు చెప్పరు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. బాయ్ బాయ్, టేక్ కేర్.